हेलो फ्रेंड्स, वेलकम बैक टू शशि वंटशाला वीडियो पलचटी टमाटा चटनी प्रिपेर चुस्को चूपना मन रोड सैड बंद पुनू लेदे मिर्ची बज्जी का तेट इला पलचटी टमाटा चटनी वेस्तू उ कदमी अला मन बंद दी टमाटा चटनी टेस्ट वेला इंटे चाल सिंपल प्रिपेर चुस्कोवची मरींपल टेस्ट टमाटा चटनी कोसम ఒక పావ కేజీ ఎర్రగా పనిన టమాటాలను తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ టమాటా ముక్కలు అన్నిటిని కూడా ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్లోకి ఒక గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి, కొద్దిగా చింతపండుని కూడా వేసుకోవాలి. ఇందులోకి ఈ టమాటాలు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి, మరి ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ ని స్టవ్ పైన పెట్టుకొని మంట సిమ్లో పెట్టి మూత పెట్టుకొని టమాటాలను సాఫ్ట్ గా మగ్గించుకోవాలి. ఇలా టమాటాలు సగం వరకు ఉడికిన తర్వాత మనం తినే కారానికి తగినట్లుగా 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఈ టమాటాలను అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని టమాటాలు పూర్తిగా సాఫ్ట్ గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా టమాటాలన్నీ పూర్తిగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ ని స్టవ్ పై నుంచి దించి ఈ టమాటా ముక్కలు అన్ని కూడా పూర్తిగా చల్లారేంత వరకు చల్లారబెట్టుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన టమాటాలన్నిటిని కూడా ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని మిక్సీ జార్ లోకి వేసుకుంటే సరిపోతుందండి. ఇందులోకి ఇంకా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ టమాటాలని చాలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎక్కడ పలుకు లేకుండా ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ టమాటో చట్నీని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న టమాటో చట్నీని ఇలానే తినేయచ్చండి. ఇందులోకి మనము తాలింపు పెట్టాల్సిన అవసరం లేదు. కావాలంటే మనము దీంట్లోకి తాలింపు కూడా పెట్టుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో చట్నీ రెడీ అయిపోయింది. ఈ టమాటా చట్నీ మనము ఇంట్లో ఎప్పుడైనా మిర్చి బజ్జి కానీ పునుగులు కానీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలా సింపుల్గా తక్కువ టైంలోనే టమాటా చట్నీని తయారు చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ చూపిస్తున్న పునుగులు అనేవి ఇంట్లోనే చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. వీడియో అనేది ఇక్కడ మీరు చూస్తున్న వీడియో చివరిలో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న పునుగులు అనేవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. అంతేనండి, మరి ఈ సింపుల్ టేస్టీ టమాటో చట్నీ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.